हेलो हाय नमस्ते वेलकम टू आदान तेलुगु नेनु मी जर्नलिस्ट राजु शर्मिला पार्टी दादापुगा खरारैपोयिंदि एप्रिल 9th नाडु आमे पार्टी पेट्टबोतुंदि अयिते ई रोजु कोत्तगा तानु पार्टीलो वच्चे अंटे जेंडा कलर्लु एमेमि अनि चेप्पेसि सूचिंचिंदि अलागे पार्टी पेरु कूडा ई रोजु अनौंस चेयडं अने जरिगिंदि अयिते पार्टी पेरु वैएस्आर టీపీ అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ పార్టీ అని చెప్పేసి పార్టీ పేరు ఖరారు చేసింది. అలాగే జెండా కలర్లు నీలం, ఆకుపచ్చ, తెలుపు ఈ మూడు రంగులు జెండాలో ఉండేటట్లు సూచించింది. అప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపిఎన్ ఎట్లా అయితే పెట్టాడో ఇప్పుడు వైఎస్ఆర్ టీపీ అని చెప్పేసి షర్మిల పెట్టడం అనేది జరిగింది. అయితే జగన్ పార్టీలో కూడా ఈ మూడు రంగులే కనిపిస్తాయి మనకు, ఆకుపచ్చ, నీలం, తెలుపు. అలాగే ఈమె జెండాలో కూడా ఆకుపచ్చ, నీలం, తెలుపు. మరి అంటే అన్నది సెంటిమెంట్గా ఈమె కలిసి వస్తుంది లేదో అని చూసుకుంటుందో లేదో, మరి లేకపోతే ఈమె ఎవరినన్నా అడిగారా లేకపోతే అందరితో చర్చించారా అని తెలియదు. బట్ కాకపోతే ఈ మూడు రంగుల జెండాని అయితే ఖరారు చేయడం అనేది జరిగింది. మరి నీలం, తెలుపు, శాంతికి చిహ్నం, ఆకుపచ్చ అనేది అందరూ సంతోషంగా పచ్చగా ఉండాలి అన్నట్టు అది. అండ్ నీలం వచ్చేసి మరి ఇప్పుడు ఎక్కువ దళితులు అండ్ అంబేద్కరిజానికి సంబంధించిన వాళ్ళు కూడా నీలాన్ని ఎక్కువ వాడుతుంటారు. మరి ఆ విధంగా ఏమైనా తీసుకుందా లేదా అని చూడాల్సిందే. ఎందుకంటే బడుగు బలహీనాల కోసం కూడా ఈ పార్టీ పెడుతున్నట్టు కూడా ఆమె గతంలో సూచించినట్టు తెలుస్తుంది. మరి ఆ కోణంలో నీలం రంగును తీసుకుందా లేదా అని చూడాలి. అయితే వైఎస్ఆర్ టీపీ తెలంగాణ పార్టీగా ఈమె నామకరణం కూడా చేసింది. అయితే వైఎస్ షర్మిల కూడా ఖమ్మం నుంచి లేదా హైదరాబాద్ నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అన్నట్టు కూడా తను అనధికారికంగా ప్రకటించింది. మ్యాక్సిమం పోటీ చేస్తే ఖమ్మం నుంచే పోటీ చేస్తున్నట్టు కూడా 99% అది ఖరారైనట్టు కూడా తెలుస్తుంది. అండ్ ఇప్పుడు తెలంగాణలో జరగబోయే ఎలక్షన్స్ మీద మెయిన్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటికే మహబూబ్ నగర్ కానీ, రంగారెడ్డి హైదరాబాద్ కానీ, అండ్ కరీంనగర్ కానీ, అండ్ వరంగల్, ఇట్లా ప్రతి ఒక్క జిల్లా వారితోటి కూడా సమావేశాలు నిర్వహిస్తుంది. అలాగే యూత్ విభాగానికి చెందిన యువ నాయకులతోటి కూడా సమావేశాలు నిర్వహిస్తుంది. అండ్ ఇప్పటికే చాలామంది కూడా మొన్నటికి మొన్న ఇంద్ర శోభన్ గారు కాంగ్రెస్ నుంచి వెళ్ళడం, తర్వాత వారి నాన్న దగ్గర అయితే ఎవరైతే సలహాదారులుగా ఉండేనో వారినే తన సలహాదారులు కూడా నియమించుకోవడం, ఇప్పుడు ఎవరైతే అసంభావంగా అంటే ఇన్ని రోజులు పదవుల కోసం ఆశించి, ఎమ్మెల్యే టికెట్ల కోసం ఆశించి ఇలా ఎవరైతే బంగపాటు పడతారో వాళ్ళని ఇటు ఏది వైఎస్ఆర్ టీపీలోకి తీసుకెళ్ళి వారితోటి పోటీ చేపించాలనే ఆలోచనలో వైఎస్ షర్మిల ఉన్నట్టు తెలుస్తుంది. మరి దీని వెనుక ఎవరున్నారనేది ఇప్పటికైతే కన్ఫర్మేషన్, కొన్ని రోజులేమో బీజేపీ పార్టీ ఉందని చెప్పేసి కొన్ని రోజులు నడిచింది, అండ్ కొన్ని రోజులు టీఆర్ఎస్ పార్టీ ఉంది, కేసీఆరే ఈమెతోటి పెట్టిస్తుండు, అట్లా కొన్ని ఓటు బ్యాంక్ ఏదైతే బీజేపీకి పడే ఓటు బ్యాంకు చీల్చాలని చెప్పేసి కేసీఆరే వెనుక ఉండి డ్రామా చేస్తున్నట్టు కొన్ని రోజులు నడిచింది. కాకపోతే ఇప్పుడు ఈమె అటు బీజేపీని అయితే ఇప్పటివరకు ఒక్క మాట అనలేదు, ఇప్పటివరకు అయితే విమర్శించలేదు. అండ్ టీఆర్ఎస్ పార్టీని అయితే దాదాపుగా 2-3 సార్లు విమర్శించినట్టు కూడా తెలుస్తుంది. మొన్న మహిళా దినోత్సవం రోజు మహిళలకి ఫస్ట్ క్యాబినెట్లో ఒక మంత్రి పదవి ఇవ్వని సీఎం ఉంటే ఎంత, లేకుంటే ఎంత అన్న రేంజ్లో కూడా విమర్శించడం అనేది జరిగింది. ఇలా అంటే రాజన్న రాజ్యం తెస్తాను అని చెప్పేసి ఇదే కోణంలో వెళ్తుంది. బట్ అయితే దీనిపైన రాజన్న రాజ్యం పైన భారతీయ జనతా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా తీవ్రంగా మండిపడడం అనేది జరిగింది. అసలు రాజన్న రాజ్యం ఎవరికి కావాలి, మాకు రామరాజ్యం కావాలి అని చెప్పేసి ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఈ పార్టీకి ఒకటి చెప్పారు. అండ్ అల్లెలూయ పార్టీ తెలంగాణలో రాబోతుంది, అల్లెలూయ పార్టీ మాకు అవసరం లేదు, ఇది క్రిస్టియన్ కేవలం అంటే మత మార్పిడల కోసం వస్తున్న పార్టీగా కూడా కొంతమంది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు అండం అనేది జరిగింది. బట్ అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది పక్కన పెడితే, ఎందుకంటే ఇప్పుడు బ్రదర్ అనిల్ ఉన్నారు, అండ్ షెఫీ కూడా వైఎస్ఆర్ టీపీలో జాయిన్ అవ్వడం అనేది జరిగింది. అటు క్రిస్టియన్ మిషనరీ, ఇటు ముస్లింకి సంబంధించిన వ్యక్తిగా షఫీకి బాగా గుర్తింపు ఉంది. మరి ఇటు అంటే కేవలం మత మార్పిడుల కోసం ఈ పార్టీలు పెడుతున్నారన్న రేంజ్లో కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు మండిపడడం అనేది జరిగింది. బట్ ఇప్పటి వరకు అయితే వారిని ఎటువంటి విమర్శలకి గురి చేయలేదు. అండ్ కొంతమంది ఇప్పుడు తీర్మాన మండలం లాంటి వాళ్ళు అంటే విశ్లేషకులు కూడా జగన్ మీద కోపంతో అక్కడ పోటీ చేయి దమ్ముంటే ఇక్కడ ఎందుకు వచ్చి పోటీ చేస్తున్నావు అన్నట్టు కూడా విమర్శలు అందుకుంటూనే ఉంది. అయితే మరి ఆమె కాన్సెప్ట్ ఇట్లా విమర్శలు, ఎన్ని విమర్శలు వస్తే అంత పార్టీ ఎదుగుతుంది అనుకుంటుందా లేదా, అండ్ లేకపోతే ఇప్పుడు మనం ప్రతి విమర్శలు చేస్తే ఇప్పటి నుంచే రాజకీయంగా కొంత ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటుందని చెప్పి సైలెంట్గా ఉంటుందా లేదా అని తెలియదు. అండ్ కొన్ని రోజుల తర్వాత ఇట్లా స్పోక్ పర్సన్లని, అధికార ప్రతినిధులను నియమించి వారితోటి డైరెక్ట్ యుద్ధం
అంటే మాటల యుద్ధం కొనసాగుతారని చెప్పేసి కూడా వార్తలు రావడం అనేది జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ వైఎస్ఆర్ టీపీ తెలంగాణ పార్టీలో ఎన్ని రోజులు ఉంటుంది, అసలు ఉంటుందా పోతుందా, దీని వెనుక ఉన్న శక్తులు త్వరలో బయటపడతాయా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి ఆదాం తెలుగు. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.